చెట్టు చెరు మాటమ్మా అమ్మా గతంలో తెలుగుదేశం హయాంలో టిట్కో ఇళ్ళు ఎంతమందికి వచ్చాయో ఒక్కసారి చేతులు ఎత్తారా తల్లి? టిట్కో ఇళ్ళు, టిట్కో ఇళ్ళు అమ్మ, టిట్కో ఇళ్ళు అమ్మ, అపార్ట్మెంట్ ఏంటి ఆ గృహాలమ్మా? వచ్చి ఉండి అడుగుతున్నాం, వచ్చి 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 ఈ రోజుకి ఆ గృహాలన్నీ కూడా అంటే వచ్చాయంటే ఇళ్ళలో పోయాను కదమ్మా, కాగితం వచ్చింది కదా ఏమ్మా, కాగితం చాలా మందికి వచ్చింది కదా ఇంటర్ గృహాలు ఇచ్చారని చెప్పని. ఈ రోజు కూడా ఆ ఇళ్లలో అప్ప చెప్పలేదమ్మా, నాలుగేళ్ళు అది ఆ ఇళ్ళు మొత్తం కూడా చెదురు పట్టిపోతా ఉన్నాయి. ఇది ఈ రోజు మాట్లాడే మాట కాదమ్మా, రెండేళ్ల ముందే మీటింగ్లో ప్రభుత్వం గత ప్రభుత్వం ఇల్లు కట్టించింది, కొన్ని పూర్తి చేశారు, పూర్తి చేసిన వాటిని లబ్ధిదారులకు అందించండి, పూర్తి కాని వాటిని అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేయండి అని అడిగాం. అసంపూర్తిగా ఉన్న వాటిని ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియదు, ఏదైతే పూర్తి చేస్తున్నారో వాటికి కూడా గృహప్రవేశాలు, వాటికి కూడా గృహప్రవేశాలు లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఒక ప్రభుత్వం చేసినప్పుడు రెండో ప్రభుత్వం అడ్డం కొట్టాలంటే ఇది ధర్మం కాదు, పద్ధతి కాదు. ఈ యొక్క సమస్యల మీద మీ శాసనసభ్యుడిగా స్పందిస్తూనే ఉంటా, ప్రజా ఉద్యమాలు చేస్తూనే ఉంటా, కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టుకి వెళుతూనే ఉంటా, ఏది ఏమైనా అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఈ యొక్క దాన్ని చేయాలని ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఎవరికైనా ఎన్టీఆర్ గృహాలు వచ్చాయంటే ఒక్కరికి కూడా రాలేదండి, కాగితాలు మాత్రం వచ్చిండే, కాగితాలు మాత్రం అందరూ వచ్చిండే. ఎందుకు రాలేదు? ప్రభుత్వం మారింది, ప్రభుత్వం మారిన తర్వాత ఆ ఇల్లు స్వాధీనం చేసే పరిస్థితి లేదు. ఆ ఇరపు కమ్ములు, ఆ ఇల్లు తలుపులన్నీ కూడా దొంగలెత్తుకుపోతా ఉన్నారు, చెదరబెట్టిపోతుంది. ఎందుకు? కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టిస్తే పూర్తయిన వాటిని అప్పు చెప్పండి, పూర్తి కాని వాటిని పూర్తి చేయండి. అది చేయకుండా గత ప్రభుత్వం చేసింది కాబట్టి మేము ఇవ్వమంటే ఎంతో కరెక్టు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన సాగించి తమిళనాడులో స్టాలిన్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి అయిన స్టాలిన్ గారు, వారి తర్వాత ముందు జయలలిత గారు చనిపోయిన తర్వాత ఆ అన్నాడీఎంకే ముఖ్యమంత్రులు ఉంటే ఆ యొక్క పథకాల మీద వాళ్ళ క్యాంటీన్ ఉంటే స్టాలిన్ గారు వచ్చి పేరు కూడా మార్చాల్సిన అవసరం లేదు, జయలలిత గారి పేరుతోనే ఇది కొనసాగుతుందని చెప్పారంటే అది 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 అంతేగాని పథకాలు ఇష్టం వచ్చినట్టు కూడా ఆ ప్రభుత్వం చేసిందంటే ఈ ప్రభుత్వం ఇవ్వంటే ఎట్లా, ఎంతవరకు న్యాయం? నేను అడిగేది ఒకటే, ప్రతి ప్రభుత్వం కొన్ని పనులు చేస్తుంది, వచ్చే ప్రభుత్వాలు దానికి సహకరించాలి, కానీ అడ్డం కొట్టకూడదు. అది ఎవరు చేసినా కూడా కరెక్ట్ కాదని చెప్పి తెలియచేసుకుంటూ మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఒకటే, మీ మాట సహాయం మాకు ఎప్పటికీ ఉండాలా, ఒక్కటి ఆలోచించి